కేంద్ర బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గడంతో దుకాణాల్లో కొనుగోలు జోష్ పెరిగింది గత వారం రోజులుగా పసిడి వెండి రేట్లు భారీగా పడిపోవడంతో వినియోగదారులు కొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలోనే రెండు రోజుల నుంచి బంగారం వెండి ధరలు షాక్ ఇచ్చాయి మళ్లీ ధరలు పెరిగాయి బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం ఆరు శాతానికి తగ్గించడంతో ఇటీవల ధరలు భారీగా తగ్గాయి వాస్తవానికి బంగారం వెండి ధరలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి తాజాగా ధరలు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రామ బంగారం ధర పసిడి డై వేల వందగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ అరవై నాలుగు వేల రెండు వందల అరవైగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లపై ఎనిమిది వందల ఇరవై ఇరవై రెండు క్యారెట్లపై ఏడు వందల యాభై మేర ధర పెరిగింది వెండి ధర కిలో ఎనభై మూడు వేల వందగా ఉంది ఇక వెండి ధర పదహారు మేర పెరిగింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల ఒక వందగా ఉంది విశాఖపట్నం విజయవాడ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై వేల వందగా ఉంది ఇక ఢిల్లీలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అరవై నాలుగు వేల నాలుగు వందల పది ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై వేల రెండు వందల యాభై ముంబైలో ఇరవై రెండు కార్యల అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై వేల వంద చెన్నైలో ఇరవై రెండు క్యారెట్లు అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్లు డెబ్బై వేల వంద బెంగళూరులో ఇరవై రెండు క్యారెట్లు రేటు అరవై నాలుగు వేల రెండు వందల అరవై ఇరవై నాలుగు క్యారెట్ల రేటు డెబ్బై వేల ఒక వందగా ఉంది ఇక ఢిల్లీలో వెండి కిలో ధర ఎనభై మూడు వేల ఒక వంద ముంబైలో ఎనభై మూడు వేల ఒక వంద బెంగళూరులో ఎనభై వేల ఆరు వందల యాభై చెన్నైలో ఎనభై వేల ఒక వంద హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఎనభై ఎనిమిది వేల ఒక వందగా ఉంది